మెదక్ జిల్లా టెక్మాల్ మండలం వద్ద గల 161వ జాతీయ రహదారి రోడ్డు నిర్మాణ పనులను స్థానిక రైతులు గ్రామస్తులు అడ్డుకున్నారు. అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మాణం ద్వారానే రహదారి పూర్తి చేయాలని రైతులు డిమాండ్ చేశారు. దీంతో కేఎన్ఆర్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు గ్రామస్తులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 161 జాతీయ రహదారిపై బైఠాయించి రైతులు ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచింది. అవి పట్టించుకుంటలేరు. ఇగో మొన్న మళ్ళీ 20 మంది మా వాళ్ళు మీ దాకా పోతే కూడా సరే వస్తామన్నారు, 20 వరకు రాలేరు. మేము రోడ్డు పోయని సార్ ఆపేస్తున్నాము, టర్న్ చేస్తున్నాము. మాది మెదక్ జిల్లా టేక్మాల్ మండల్ పురుపల్లి గ్రామము. 161 హైవే రోడ్డు మా రోడ్ నుంచి ఇక్కడ అకోలా వరకు వెళ్ళిపోతుంది. మా రైతులందరూ మేము ఎందుకు ధర్నా చేస్తున్నామంటే మాకు ఇక్కడ అండర్ బ్రిడ్జ్ లేదు. అండర్ బ్రిడ్జ్ కోసము ఒక 2 సంవత్సరాల నుంచి లిఖిత పూర్వకంగా కానీ ఓరల్ గా కానీ ఆర్టీఓ గారికి మరియు కలెక్టర్ కూడా విన్నవించడం జరిగింది. అయినా ఈ అండర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టడం లేదు కాబట్టి మేము ఈరోజు ముగ్గుమ్మడిగా రైతులం అందరం ఒక దగ్గర పోగయి మేము ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నానన్నా ఈ ఫలితంగానన్నా మాకు కలెక్టర్ గారు స్పందించి మాకు రైతుల మొర విన్నవించి ఇక్కడ శ్మశానానికి వైకుంఠపురం కూడా ఇక్కడ ఉంది, ఇక్కడ పోవాలంటే ఖచ్చితంగా మాకు అండర్ బ్రిడ్జ్ నిర్మాణం కావాలి కాబట్టి కలెక్టర్ గారు కానీ తెలంగాణ సీఎం గారు కానీ స్పందించి మాకు అండర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపడతారని మేము ఆశిస్తూ ఈ యొక్క ధర్నా చేయడం జరుగుతుంది. ఇవ్వాలని అక్కడ వేరే ముస్లాపూర్ నుంచి కూడా రైతులు వచ్చి ఆ వ్యవసాయంలోకి వెళ్తారు కాబట్టి ఇక్కడ కంపల్సరిగా తప్పనిసరిగా ఇక్కడ అండర్ బ్రిడ్జ్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అక్కడ వెళ్ళాలంటే ముస్లాపూర్ వాళ్ళు కూడా వెళ్తారు, ప్లస్ ముస్లాపూర్ బొడంపల్లి విలేజ్ యొక్క వ్యవసాయ క్షేత్రాలు మొత్తము 500 ఎకరాల భూమి ఇక్కడ ఉండడం జరిగింది. పంట చేతికొచ్చిన తర్వాత తెచ్చుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది, వెళ్ళడానికి కూడా సారిపోతుంది కాబట్టి బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినా కానీ ఎవరు రెస్పాన్స్ లేదు. ఇస్తామని హామీ ఇచ్చారు, ఇంతకుముందు మేడం ఉండే మేడం ట్రాన్స్ఫర్ అయిందంటే మళ్ళీ మొన్న ఆఫీస్కి వెళ్ళడం జరిగింది.